హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. జనతా గ్యారేజ్ ఆడియో వేడుక సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఆయన ఫ్యాన్స్ నే కాదు సాధారణ ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖుల్ని సైతం హత్తుకుంది. అంతలా అభిమానులపై తన ప్రేమను చాటుకున్నాడు ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్. మనసు విప్పి మాట్లాడిన ఆయన మాటలు వింటే ఖచ్చితంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ప్రతిసారి మీ రుణం తీర్చుకోవచ్చని అనుకుంటాను, కానీ నాకు తెలిసి అది ఎప్పటికీ జరగదేమో. అది జరగకుండానే వెళ్లిపోయి మీ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ పుడతానేమో. మీకోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనుంది. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో గాని ఈ జన్మలో ఆ మహానుభావుడికి మనవడిగా పుట్టడం జరిగింది. ఓ అద్భుతమైన తల్లిదండ్రులకు పుట్టడం జరిగింది. మీలాంటి అన్నలకు తమ్ముడిగా, తమ్ముళ్ళకి అన్నగా పుట్టడం జరిగిందంటూ అభిమానులపై తన ప్రేమ చాటుకుంటూ ఎన్టీఆర్ మొదలెట్టిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. నిజానికి హీరోలందరూ తమదైన శైలిలో తమ ఫ్యాన్స్ పై ప్రేమను చాటుకుంటారు, కానీ ఎన్టీఆర్ చూపే ప్రేమలో ఉద్వేగం, ఆప్యాయత, అనురాగం, బంధుత్వం అన్నీ ఉట్టిపడతాయి. అందుకు నిదర్శనంగా ఈ తాజా స్పీచ్ నే చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ తాను ఫ్లాపులు ఎదురైనప్పుడు తాను ఎదుర్కొన్న సమస్యలు వివరిస్తూ ఫ్యాన్స్ కి ఎలా చేరువయ్యానన్నది అద్భుతంగా వర్ణించాడు. చాలా మాట్లాడదామని వచ్చాను, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే కొంచెం మనసుప్పి మాట్లాడాలనుంది. అయితే నన్ను నేను తగ్గించుకొని మాట్లాడుతున్నానని మీరనుకోకపోతే మాట్లాడతా. నేను మాట్లాడడం నన్ను నేను తగ్గించుకున్నట్టు ఉండొచ్చు, కానీ వెనకాల మీ అండ ఉండగా నేను ఎప్పటికీ తగ్గను. ఇది పుష్కర కాలం. దాదాపు 12 ఏళ్లకోసారి పుష్కరం వస్తుంది, కానీ నా మొత్తం జీవితం అలా తిరుగుతుంది. మొదట నిన్ను చూడాలని సినిమా చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో, ఏమవుతున్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆది, సింహాద్రి లాంటి సినిమాలు వచ్చాయి, అంతా బాగానే ఉంది కదా అనిపించింది. చిన్న వయసు కదా, అర్థం కాలేదు. ఇంతేనేమో, సక్సెస్ అనేది ఇలాగే ఉంటుందేమో అని అప్పట్లో అనుకున్నాను. కానీ న్యూటన్ థాట్ల ప్రకారం ప్రతి మనిషి కిందకు పడితేనే తెలుస్తుంది మనం దేవుడు కంటే గొప్పోళ్ళం అయిపోలేం కదా. అందుకే దేవుడు అప్పుడప్పుడు మొట్టికాయలు మొట్టి నువ్వు కిందకు పడరా, జీవితం పరమార్థమేంటో అర్థమవుతుందని మొట్టికాయలు ముట్టాడేమో. చాలా కాలం అర్థం కాలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాను, నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో మీకు సినిమాలు నచ్చొచ్చు, కానీ వెనకాల మీరెంత బాధపడ్డారో నేను చూశాను. ఆశతో మీరు బాధపడడం నేను చూశాను, విన్నాను, కానీ నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తానని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాలో నేను కుమిలిపోయాను. అలాంటి సమయంలో వకతం వంశి ఓ కథ చెప్పారు. ఆ సినిమా పేరే టెంపర్. అప్పుడు నాకు ఓ చిన్న వెలుగు కనిపించింది. ఇది బాగుంటుందేమో, ఏదో కొత్తగా చేయాలని మీరు కోరుకుంటున్నారేమో. దానికి పూరి జగన్నాథ్ గారు తోడయ్యారు. దాంతో నా గమ్యం కొంచెం దగ్గరైందని అనిపించింది. పూరి లాంటి డైరెక్టర్ చేద్దామని ఒప్పించడంతో మీకు చాలా దగ్గరయ్యాను. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చాలా మంది నేను ఈ గడ్డం పెంచినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నారు. అది సక్సెస్ అయ్యాక నా గమ్యం మరింత దగ్గరైంది. చిన్నగా ఉండే ఈ లైట్ ఈ రోజు ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఆ తర్వాత అర్థమైంది, ఆ లైట్ ఏది కాదు, జనతా గ్యారేజ్ అని. ఇలా ఎన్టీఆర్ చాలా ఉద్వేగంతో మాట్లాడారు. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిస్కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.